ఆ కష్టం తొలగించడానికి చేయగలిగినంత చేయాలి అనేటువంటి నమ్మకం అభిప్రాయం బలంగా కలిగిన వాడు. అందుకని విప్లవాన్ని ఎగుమతి చేయాలి అనేది ఆయన నినాదం. అంటే ఒక దేశంలో విప్లవం విజయవంతం అయిపోతే, అంటే మావు కానీ లేకపోతే అంతకుముందు లేని కానీ రష్యాలు చైనాలో విప్లవాలు విజయవంతం అయిపోయిన తర్వాత ఆ దేశ అభివృద్ధి వరకు వాళ్ళు ఆగిపోయారు. అది అలా కుదరదు. ఈ అనుభవంతో పక్క దేశానికి వెళ్ళి అక్కడ పీడితుల్ని కదిలించాలి, వాళ్ళకి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. ఈ అనుభవాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నాయకత్వం వహించడం చాలా తేలిక అవుతుంది అనే ఉద్దేశంతో విప్లవాన్ని ఎగుమతి చేయాలి అనేటువంటి నినాదంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కొత్త చర్చ లేవనెత్తారు. కాస్ట్రోకి ఆయన చాలా మద్దతుగా నిలబడ్డట్టు క్యూబాలో అధికారంలోకి రావడానికి, కాస్ట్రో అధికారంలోకి రావడానికి దూరేలా చేసినటువంటి కృషి చాలా ఉంది. అయితే ఈ విప్లవాన్ని ఎగుమతి చేయటం ఇవన్నీ కూడా కొంచెం వివాదాస్పదమైన, అయితే ఒకటి ఆయన కలిగించినటువంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తికి కారణం అదే ఆ నినాదమే. అంటే గిరిగీసుకుని ఉండద్దు, సరిహద్దులు లేవు, సరిహద్దులు చెరిపేయండి, ప్రపంచ మానవాళిని ప్రపంచ మానవాళి విముక్తిని కలగనండి అని చెప్పాడు ఆయన. అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీడితులు అందరూ ఆయన ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ప్రతి మనిషి మార్పు కోసం, అంటే ఎవరి జీవితం మారలేదు అనుకుంటే మీ జీవితాన్ని మార్చుకోవాల్సింది మీరే. మీకోసం ఎవరు వచ్చి పోరాటం చేయరు, మీరే లేచి నిలబడాలి, మీరే పోరాటం చేయాలి. ఈ స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్ళటమే ఆయన ప్రోగ్రాం. ఒక రకంగా ప్రజాయుద్ధ సిద్ధాంతం, పీపుల్స్ వార్ అని అంటారు. ఇది ఎవరి సమస్యలు సిరిసిగారన్నట్టు, ఎవరి కోసం ఎవరు వచ్చి పోరాటం చేయాలి, ఎవరి సమస్యలు వారికి మాత్రమే తెలుస్తాయి, వారు మాత్రమే లేచి నిలబడ, ఆ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు నింపటమే విప్లవకారులు చేయాల్సింది. అంతే తప్ప వాళ్ళ తరఫున తాను వెళ్ళి పోరాటం చేయటం కాదు. వాళ్ళలో ఆ స్ఫూర్తిని నింపి వాళ్ళు నిలబడి ఎవరైతే తమని అణచివేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఒక్కటే ఉద్యమించాలి. ఆ స్ఫూర్తిని తీసుకెళ్లి వాళ్ళలో నింపడం మాత్రమే చేయవలసింది. ఈ విప్లవ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి, పీడితులు ఎక్కడుంటే అక్కడికల్లా వెళ్ళి ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళలో ఆ స్ఫూర్తిని నింపాలి అని బలంగా నిర్మలవాడు చేయగలరా. ఆ జీవితాన్ని ఇప్పుడు తెలుగులో సినిమాగా తెరకెక్కించారు. అంటే మనకి సామ్రాజ్యవాదం మీద యుద్ధం చేసినటువంటి చేయగర జీవితాన్ని సినిమాగా తీసేటప్పుడు ఏదో చాలా కోట్ల రూపాయల ప్రాజెక్టు, 1000 కోట్లు ఉండే తప్ప సాధ్యం కాదు ఇలాంటివి ఏమీ అనుకోకుండా సినిమా తీయాలి అని బలంగా అనుకుని ఆ తీయడానికి, అంటే ఈ సందేశాన్ని చెప్పాలి ప్రజలకైనా బలంగా నమ్మాడు ఆయన దర్శకుడు. నమ్మి దాన్ని చెప్పడానికి ఒక ఫామ్ ఎంచుకున్నాడు ఆయన. ఆ ఫామ్లో చెప్పేశాడు నిర్మోహమాటంగా, దాన్ని మనం నేర్చుకోవాలి. అంటే దీనికి ఇదుందా అది ఉందా లేకపోతే అమెరికా అక్కడికే ఒరిజినల్ లొకేషన్ వెళ్ళి షూట్ చేసి చెప్పాలా, ఇవన్నీ అనుకోలేదు ఆయన. చెప్పదలుచుకున్న అంశం ఏదైతే ఉందో దాన్ని బలంగా చెప్పాలి, తెలుగు ప్రజలకి కన్వే అయ్యేలాగా చెప్పాలి అని అనుకున్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన. ఉన్న లిమిటేషన్స్ ఆదాయం ముఖ్యం. మనకి కామన్ కంటెంట్ అంటారు రూపము సారము అని. చెప్పదలుచుకున్న విషయం ఆయన్ని డ్రైవ్ చేసింది. ఆ డ్రైవ్ చేయడం వల్ల ఆయన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ అనుకోలేదు. చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాలి అనుకున్నాడు, దానికి కొంతమంది సహకారం తీసుకున్నాడు. ఆయన కష్టం ఆయన పడ్డాడు. తనకి తోచిన పద్ధతిలో నిజాయితీగా ఈ విషయాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసేట్టు దాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఇది విజయవంతం అయితే ఇలాంటి సినిమాలు మరికొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ante ni chapal sumana visayanni chapalani mohamad varunda mundu raavachu dani avakasam undi mundu meelo nijayinchi undali anedi ayana chapadam kosam ee cinema teesaru ani nenu anukuntunnanu cinema chusina tarvata malli maatladukundam మీ బలం మీ తమ్ముడు మన బలం మీయ చిన్న సింహం మన బలం మీలే మన బలం ఈ వ్యూహం అంటారా మీరు నేను తెలుసుకున్న మీ తమ్ముడు ద్వారా ఇప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం మీరు వచ్చి ప్రయత్నం చేసి అప్పుడు వ్యూహం చెడిపోయింది రెండోసారి చెడిపోయింది ఇది మూడోసారి ఇప్పుడు మీ వ్యూహం ఫలించింది తప్పకుండా చేయాలంటేనే విజయం తన గురించి ప్రపంచంలోనే గుర్తించదగ్గ అత్యధికులు గుర్తించదగ్గ ఫేస్ అట్లాగే ఆ పక్కన ఉంది యువతను మీరు నాకు తప్పకుండా మీ కూడా విజయం చేకూరుతుంది ఎందుకంటే మనం పూలవనం పోయినప్పుడు మనం పూలు ముట్టుకోకపోయినా ఆ సువాసన వస్తాడ మీ పక్కన ఇద్దరు విజేతలున్నారు తప్పకుండా మీ కూడా విజయం దొరుకుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక సంవత్సరాల నుంచి సినిమా తీయాలని వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి దీని మీద పెట్టుబడి పెట్టి తీయడం అంటే అంత ఆశమాష రాదు ఈ రిటర్న్ వస్తే రావో తెలియదు కానీ చరిత్రలో ఇలాంటి సినిమాలు నిలుస్తాయి ఇదే వారికి బలం తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు సార్ థ్యాంక్ యూ ఈ ఇలాంటి మంచి చిత్రాన్ని నాకు డిజైనర్లు అవకాశం ఇచ్చారు మనకు నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొద్ది హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ అలాగే ఈ ఈవెంట్స్కి వచ్చేసిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ మనందరికీ తెలిసిందే చెగువేరా ఒక గొప్ప రెవల్యూషనరీ లీడర్ తన మార్క్సిస్ట్ భావాలతో తన సిద్ధాంతాలతో అందరి ఒక యావత్ ప్రపంచం అందరికీ తన స్ఫూర్తిని నింపిన ఒక గొప్ప విప్లవకారుడు అలాంటి ఒక విప్లవకారుడి కథని బాలరాజన్న ముందుగా తీద్దాం అనుకున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే అతని దగ్గర చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి నాకు చాలా రోజుల నుంచి చదివి సంవత్సరాలుగా నేను వింటూనే ఉన్నాను బట్ ఫస్ట్ ఈ కథను మాత్రమే చేయాలి ఈ కథను మాత్రమే సినిమాగా తీయాలని బలంగా నమ్మి దాదాపు 20 సంవత్సరాల కాలాలి ఫైనల్గా ఈరోజు ఆ సినిమాని మనందరి ముందు తీసుకొచ్చారు అలాంటి ఒక గొప్ప పర్సన్ ఒక బయోగ్రఫీని మీరు సినిమాకి తీసినందుకు అండ్ ఈ ట్రైలర్ టీజర్ అన్ని చాలా ప్రామిసింగ్గా ఉంటుంది కంటెంట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ మన ప్రొడ్యూసర్ సూర్య గురించి చెప్పాలి చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం క్రికెట్ ఆడుకున్నప్పుడు బెట్టింగ్ చేసుకునే వాళ్ళం అన్నట్టు అతను కూడా ఈ మూవీలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఎప్పుడైతే మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళమో బెట్టింగ్ అంటే వేసుకున్నాను నేను ఓడిపోయినప్పుడు లేదా అమౌంట్ ఇవ్వకపోతే ముండికి వేస్తే మరీ కొట్టి తీసుకున్నాడు బట్ ఇప్పుడు ఈ ఈ సినిమాని కూడా అతను ఎలా ఆడుకోవాలో ఎలా తీసుకోవాలో తెలుసు అండ్ ఫర్దర్ గా చాలా పెద్ద మూవీ ప్లాన్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని అందరూ ఆదరించాలని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ టీమందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ ఇంకో విషయం చెప్పాలి ఇంకో వ్యక్తి గురించి
నా ప్రతిది మూవీకి ఒక 50 థియేటర్లు చాలన్న అని నేను వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గారికి చెప్పినప్పుడు నాకు టోటల్ గా 78 థియేటర్స్ రిలీజ్ చేశారు ప్రతిది మూవీకి అండ్ ఈ సినిమాని 100 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు సో వైజాగ్ శంకర్ గారికి చాలా చాలా థాంక్స్ మమ్మల్ని చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఇలాగే చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ మొత్తం టీం అందరికీ మా కష్టపడ్డ మా అన్నగా తమ్ముళ్ళు సపోర్ట్ చేసిన తమ్ముళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ లైఫ్ స్టోరీ సినిమాగా తీసిన యూనిట్ మొత్తం కూడా ఈ సినిమా విజయం సాధించి మరొక్కసారి విజయోత్సవ వేడుకలో మనందరం కలుసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా